లక్ష టిట్కోయిలు పంపిణీ పూర్తి, అన్ని చోట్ల పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన. సో లబ్ధిదారులకు జగన్ సర్కార్ మేలు. సో మొత్తంగా ఇక టిట్కో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం 3,13,000 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,000 యూనిట్లు పునాదులు దాటాయి. మరో 122,000 యూనిట్లు పునాదులను మిగిలిపోయాయి. చదరపడుగు నిర్మాణాన్ని వ్యయాన్ని 1,899 నిర్ణయించడంతో పాటు 83,000 యూనిట్ల నిర్మాణానికి 3,200 కోట్లు కూడా అయితే కేటాయించారు. కానీ వారికి అయితే పంపిణీ చేయలేదు. సో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఏవైతే అయినాయో ఆ 80,000 ఇల్లు పంపిణీ చేయడం అయితే జరిగింది. దాదాపు 100,000 ఇల్లు అయితే పంపిణీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మరికొన్ని ఇల్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొందరలోనే ఇప్పుడు టిట్కోయిల్ అయితే పనులు పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో ఈ నెల 22న 25,000 ఇల్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రారంభించారు. అంటే ఫిబ్రవరి 25వ తారీఖున 25,000 ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగానే టిట్కోయిలు. అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఎక్కడెక్కడ ఏమేమి పంపిణీ చేస్తున్నారు ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.